వెల్కమ్ టీవీ నేను హైదరాబాద్ లో హిందూ దేవాలపైన వరసదాయుడు ఓల్డ్ సిటీలో మరియు నాంపల్లిలో మళ్ళీ నిన్న మొన్న చూసుకున్నట్లయితే సికింద్రాబాద్ లో అసలు ఏం జరుగుతూ ఉంది ఒక హోటల్లో రెండు వందల మంది ఉత్తర భారతదేశానికి సంబంధించిన యువకులు వచ్చారంట వాళ్ళు ఎందుకు వచ్చారు ఒక మసీదులో లో నలభై మంది ఉంటున్నారంట వాళ్ళు ఏం చేయడానికి ఉంటున్నారు చాలా విషయాలు ఈ హైదరాబాద్లో ఏం జరుగుతుంది కొంత ఆందోళనకరమైన విషయాలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి ముత్యాలమ్మ టెంపుల్ చాలా రోజుల నుండి అంటే మనం ఈ గత నాలుగు రోజులుగా మనం చూస్తూ ఉన్నాం ముత్యాలమ్మ టెంపుల్లో ఏ విధంగా జరుగుతుంది ఒక ఆందోళన ఏ విధంగా ఉంది హిందూ పైన వరుస గడల పైన హిందూ భక్తులు కావచ్చు ఎవరైతే రాజకీయ నాయకులు బీజేపీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు జనసేనకు సంబంధించిన నాయకులు కొంత ఆందోళన చేస్తూ ఉన్నారు ఏం జరుగుతా ఉంది హైదరాబాద్ లో పూర్తి వివరాలు క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏదైతే ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర ఒక వ్యక్తి ముస్లిం అనే వ్యక్తి కూడా మనకు తెలుస్తా ఉంది క్లియర్ కట్ గా ఆ సిసి ఫుటేజ్ లో తెలుస్తా ఉంది తను ఏదైతే మద్యం మత్తులో ఉన్నారని కొంతమంది చెప్తా ఉన్నారు పిచ్చోడని ఇంకొంతమంది చెప్తా ఉన్నారు చాలా విధాలుగా చెప్పుకుంటూ వచ్చినప్పుడు కూడా ఆయన క్లారిటీగా ఏదైతే ముత్యాలమ్మ టెంపుల్లో దేవత దగ్గరికి వెళ్ళి దేవతను ఏ విధంగా ధ్వంసం చేసిరో మనమైతే చూస్తాం అతను క్లియర్ కట్గా చెప్తా ఉన్న విషయాలు ఏంటి అంటే నన్ను అల్లా పంపించాడు నేను కావాలనే చేశాను అనే విషయాలు హాస్పిటల్లో బెడ్ మీద ఉండి కూడా తను చెప్తున్న దాఖలాలు కనబడుతూ ఉన్నాయి మరి నిజంగానే మరి అతను ఎందుకు చేశాడు ఏదైతే అమ్మవారి నవరాత్రుల తరువాతనే ఈ ఘటన జరుగుతూ ఉంది నిజంగా అక్కడ అమ్మవారి నవరాత్రులు పూజలు కూడా ఘనంగా చేస్తూ ఉంటారంట అక్కడ చాలామంది మసీదుకి సంబంధించి అక్కడ ఒకే ఒక ఫ్యామిలీ ఉందంట ఆ ఫ్యామిలీకి సంబంధించి నలుగురు కుటుంబ సభ్యులు ఉంటే ఆ నలుగురితో పాటు ఇంకొంతమంది మసీదులో నలభై మంది ఉన్నారంట వాళ్ళు ఏదైతే ఉత్తర భారత్ సంబంధించిన ఏదైతే ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులు అని చెప్తా ఉన్నారు దాదాపుగా అక్కడ తొంభై శాతం అక్కడ బీసీలు కానీ లేకుంటే హిందువులు కానీ ఉన్న అనే ప్రా ప్రాంతంలో వీళ్ళు అక్కడ ఏం చేస్తూ ఉన్నారు అక్కడ నవరాత్రి పూజలు అనుకుంటా భవానీ అంటే అమ్మవారు మనమైతే చెప్పుకోవచ్చు భవానీ అమ్మవారి పూజ అందుకుంటుంది ఆ తర్వాత అక్కడ ముత్యాలమ్మ టెంపుల్లో కూడా చాలా పూజలు చేస్తారు వాళ్ళు కూడా కొంత బతుకమ్మ సందర్భంగా అక్కడ బతుకమ్మ ఆటలు కూడా ఆడుకున్న నేపథ్యం కనబడుతుంది కానీ వీళ్ళకి ఏదైతే అక్కడ దాడి చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను కొద్ది రోజులుగా ప్లాన్ చేస్తున్నట్టు కూడా కనబడుతూ ఉంది క్లియర్ కట్గా అక్కడ సీసీ కెమెరా ఉందన్నట్టు కూడా తనకు తెలుసు అక్కడ ఏం జరుగుతుందన్న విషయాలు కూడా తనకు తెలిసినప్పటికి కూడా ఎంత ధైర్యంగా అక్కడ ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహం పైన ధ్వంసం చేశారు నన్ను తను మాట్లాడిన విధానం కావచ్చు చాలా యొక్క ప్రతి ఒక్క హిందువుకి కనుచువేత గురైపోయారు ఎందుకంటే తను మాట్లాడేటప్పుడు తను మాట్లాడిన విధానం కావచ్చు అమ్మవారిని ద్వేషించిన విధానం కావచ్చు తన యొక్క ప్రవర్తన కావచ్చు అక్కడ భిన్నంగా కనిపించింది తను ఎందుకు ఆ విధంగా చేశాడు అని కూడా ప్రతి ఒక్కళ్ళు అడుగుతూ ఉన్నారు ఇప్పుడు కూడా దాదాపుగా నాలుగు రోజులు అయిపోయింది నాలుగు రోజులైనా కానీ తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు కానీ దేవాదాయాల శాఖ మంత్రివర్లు కొండా సురేఖ కానీ లేకుంటే రేవంత్ రెడ్డి కానీ ఎవరు కూడా స్పందిస్తలేరు అసలు ఏం జరుగుతూ ఉంది సికింద్రాబాద్ అని కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు దాని దగ్గరలో సమీప ఉన్న మెట్రో ట్రిక్ అనే హోటల్లో రెండు వందల మంది వితౌట్ ఎనీ అడ్రస్ ప్రూఫ్లు లేని వాళ్ళు అక్కడ ఉంటున్నారంట అసలు ఏం జర్నీకి వచ్చారు వాళ్ళు హైదరాబాద్లో రెండు వందల మంది ఆ అడ్రస్ లేని ఎలా వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చారు ఆ హోటల్ వాళ్ళని కూడా అడుగుతా ఉన్నారు నిన్న ఏదైతే ఈ విషయాలు బయటకొస్తున్న నేపథ్యంలో పోలీసు వాళ్ళు ఆ రెండు వందల మందిని ఎక్కడికి పంపారనేది కూడా క్వశ్చన్ మార్క్ అయిపోయింది ఎందుకంటే అక్కడ మసీలో ఉన్న వాళ్ళ నలభై మందిని కూడా అదే రోజు మరి అక్కడ నుండి పంపించారని కూడా అక్కడ ఉన్న స్థానికులు చెప్తా ఉన్నారు ఇక్కడున్న రెండు వందల మందిని కూడా వాళ్ళు ఏమని చెప్తా ఉన్నారంటే రెండు వందల మంది ఎందుకున్నారు అక్కడ అంటే వాకు వాళ్ళు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది ఏదైతే ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వాళ్ళు వచ్చినని చెప్తా ఉన్నారు ఒక్కసారి మనం ఆలోచిద్దాం నిజంగానే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్కు వాళ్ళు వచ్చినట్లయితే లేకుంటే ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వాళ్ళు వచ్చినట్లయితే వాళ్ళ నిజమైన ఏదైనా ఏ దురిద్ర విషయం లేకుండా వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ యొక్క అడ్రస్ ఆ ఏదైతే హోటల్ ఉందో హోటల్ వాళ్ళకి చూపించాలి మనం సాధారణంగా ఒక హోటల్కి వెళ్తే మన యొక్క ఆధార్ కార్డు లేకుంటే మనకు సంబంధించిన ఏదైనా ఒక గుర్తింపు కార్డు అడుగుతారు కానీ అక్కడ రెండు వందల మందికి సంబంధించిన ఎటువంటి గుర్తింపు కార్డు తీసుకోకుండా ఏ విధంగా అకా అకామిడేషన్ ఇచ్చిరని కూడా ప్రతి ఒక్కళ్ళు అడుగుతూ ఉన్నారు ఆ రెండు వందల మంది హైదరాబాద్ని ఏం చేయడానికి వచ్చారు అటు మనం చూసుకుంటే నాంపల్లిలో అమ్మవారి పూజలు అందుకుంటా ఉంది నవరాత్రులకు సంబంధించిన పూజలు అయితే ఉన్నాయి ఆ నేపథ్యంలో కూడా అమ్మవారిని చేయి ఇరగొట్టి ఏ విధంగా చేశారని కూడా మనమైతే చూస్తాం అటు నాంపల్లె అయిపోయిన వెను వెంటనే మరి ఈరోజు ఇక్కడ సికింద్రాబాద్లో కూడా ముత్యాలమ్మ టెంపుల్ పైన జరగడం లాండ్ అదే దారి తప్పుతున్నప్పటికి కూడా ఏదైతే హోమ్ మినిస్టర్గా ఇప్పుడున్న ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు తను మరి ఎందుకు స్పందించట్లేదు నిజంగానే ఈ ఐదు రోజులై ఐదు అయిపోయినాక కూడా ఎందుకు మరి సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు లేకుంటే దేవాదాయాల శాఖ ఎవరైతే మంత్రి వాళ్ళు ఉన్నారో కొండ సురేఖ కావచ్చు వీళ్ళు ఎందుకు మాట్లాడతలేరని కూడా యావత్ తెలంగాణ చూస్తూ ఉంది మరి వీళ్ళు అక్కడ జరిగింది ఏ ఇష్యూ అయినా కానీ అక్కడ మతపరమైనది కాదు ఒక హిందూ దేవాలయం పైన ఒక వ్యక్తి దాడి చేశాడు దాన్ని మతానికి అంటిపెడతామా లేదా అనే సెకండ్ ఇష్యూ అయితే ఇక్కడున్న రాజకీయ నాయకులు ఎలక్షన్స్ కోసం ఓట్ల కోసం ప్రతి గడప గడప తిరిగిన వ్యక్తులు ఈరోజు హిందువులంతా కొంతమంది బాధపడుతున్న సందర్భంలో ఎందుకు వాళ్ళకు మనోధైర్యం ఇవ్వలేకపోతూ ఉంది ఈ కాంగ్రెస్ సర్కార్ అని కూడా అక్కడున్న ప్రజలు అడుగుతూ ఉన్నారు కనీసం అంటే కనీసం అక్కడికి వెళ్ళి ఏమైంది అని పలకరించే వాళ్ళు కూడా ఈ కాంగ్రెస్ నుండి కానీ ఈ గవర్నమెంట్ నుండి కానీ ఎవరు లేరని కూడా అక్కడ చెప్తా ఉన్నారు అంటే మనం ఆలోచించుకోవాలి అక్కడ ఏం జరిగిన విషయాలన్నీ కానీ గవర్నమెంట్ అన్ని చూస్తున్నప్పటికీ కూడా ఈ మౌనం ఎందుకుంటుందనే విషయాల మీద చాలామంది ఎవరైతే ఫైర్ అవుతూ ఉన్నారు ప్రజలే ఫైర్ అవుతూ ఉన్నారు నిన్న మొన్న మేము ఎలా అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ కూడా చూసాం చాలా విషాదంగా కనిపిస్తూ ఉంది హిందూ దేవాలయ పైన వరుస ఘటనని ఖండిస్తున్నా చాలా మంది ఈరోజు కూడా జోగినికి సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది రావడం అయితే జరిగింది సీఎం రేవంత్ రెడ్డి తీరును కొండేక కొండ సురేఖ తీరునైతే ప్రతి ఒక్కరైతే ఫైర్ అవుతా ఉన్నారు మరి ఏంటి ఇక్కడ జరుగుతుంది ఏంటి అండ్ రెండు వందల మంది వచ్చారు నిజంగా అక్కడ ఉన్న స్థానికులకు కూడా భయమైతుందంట ఆ రెండు వందల మందిని చూస్తే ఇక్కడ స్థానికులు వాళ్ళు ఎవరు ఏం చెప్తున్నారంటే ఇక్కడ వాళ్ళు వస్తా వస్తూ ఉన్నారు తిరుగుతూ ఉన్నారు వాళ్ళు ఎందుకు వస్తూ ఉన్నారు ఎందుకు వెళ్తూ ఉన్నారు అనే విషయం మీద మాకు ఎటువంటి సమాచారం లేకపోవడం వల్ల మాకు అవుతుందని కూడా స్థానికులు చెప్తా ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క పండగకి మనం చూసుకుంటాం హిందూ దేవాలయాల్లో కానీ హిందువులు ప్రతి ధర్మాన్ని పూజిస్తారు ప్రతి ఏదైతే మతాన్ని గౌరవిస్తారు కానీ ఇక్కడున్న ముస్లిమ్స్ ఇక్కడున్న మన అంటే స్థానికంగా ఉన్న ముస్లిమ్స్ వాళ్ళు కూడా అందరిని గౌరవిస్తారు హిందువులను కూడా గౌరవిస్తారు ఇక్కడ ఏదైతే మనం ఐక్యమతంగా ఉంటా ఉన్నారు అంటే హైదరాబాద్లో ఇటు ముస్లిమ్స్ అయినా ఇటు హిందూస్ అయినా కానీ క్రిస్టియన్స్ అయినా కానీ హైదరాబాద్లో అన్ని వర్గాలు చెందిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు కానీ ఇక్కడ ఉన్న స్థానిక వర్గాలు ఏవైతే ఉంటాయో వాళ్ళంతా ఐకమత్యంగానే ఉంటారు కానీ వేరే రాష్ట్రాల నుండి ఎందుకు తీసుకొని వస్తా ఉన్నారు కావాలనే హైదరాబాద్కి ఆ రెండు వందల మందిని తీసుకొని వచ్చారా మరి దేనికోసం తీసుకొని వచ్చారు హైదరాబాద్ని ఏం చేయడానికి తీసుకొని వచ్చారని కూడా కొంతమంది ప్రజలు అడుగుతూ ఉన్నారు దీనిపైన దర్యాప్తు చేపట్టాలని కూడా కొంతమంది క్వశ్చన్స్ ఇస్తూ ఉన్నారు ఇప్పటికే హోమ్ మినిస్టర్గా ఉన్న సీఎం రేవంత్ రెడ్డికి కూడా కొంతమంది విన్నపించుకుంటున్నారు ఏమయ్యా సీఎం రేవంత్ రెడ్డి మరి నీ పాలన ఈ విధంగా జరుగుతూ ఉంది రాబోయే రోజులలో ఎటువంటి ఘటన చూడాలి ఎందుకంటే గతంలో కూడా చూస్తాము మన హైదరాబాద్లో బ్లా బాంబు బ్లాస్టింగ్ అనేది కూడా చూస్తాము అలాంటి పునరావృతం కాకుండా చూసుకోవాలి అలాంటి ఘటనలు ఇప్పుడు తెలంగాణలో జరిగేటట్టే కనబడతా ఉన్నాయి అలాంటి ఘటనలు ఎటువంటి తావు లేకుండా హైదరాబాద్ని రక్షించాలి ఆ రెండు వందల మంది ఎందుకు వచ్చారు అనే దానిపైన విచారం చేయాలన్నట్టు కూడా అక్కడ స్థానికంగా ఉన్న బీజేపీ కావచ్చు లేకుంటే హిందూ సంబంధించిన ధర్మకర్తలైతే అక్కడ ఉన్న వాళ్ళని అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు మరి రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉంటున్నారు అక్కడ అమ్మవారి టెంపుల్ అంత ఘోరంగా మరి అతను వచ్చి సీసీలో కెమెరాలో మనకు కనబడతా ఉంది తను ఒక దొంగ అయి ఉంటే అతను వచ్చి అక్కడ అమ్మవారి నగలు కానీ లేకుంటే హుండిలో ఉన్న డబ్బులు కానీ తీసుకొని వెళ్ళాలి కాకుండా ఆ విధంగా తీసుకోకుండా డైరెక్ట్ అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేయడం మనకైతే క్లియర్ కట్గా కనబడుతుంది తను ఏ ఉద్దేశంతో నచ్చారో అనే విషయాలు కూడా మనకి క్లియర్ కట్ గా తెలుస్తా ఉంది మరి దీనిపైన తెలంగాణ గవర్నమెంట్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో ముందు ముందు చూడబోవాలి